వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటూ అనేక ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతుంటే నంద్యాల టీడీపీ నాయకులు మాత్రం కబ్జాదారునికి మద్దతు పలుకుతూ వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేయడం శోచనీయంగా ఉందని ఎమ్మెల్సీ ఇసాక్ బాష మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు ముస్తాక్ మౌలానా చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నంద్యాల చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడిన సంఘటనలు లేవని, అయితే నంద్యాలలో అన్యాక్రాంతం అవుతున్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడిన ఏకైక నాయకుడు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. శాంతిరామ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న 80 ఎకరాల కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడిన ఘనత శిల్పా మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. తెలుగుదేశం నాయకుడు ముస్తాక్ మౌలానా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనించాలన్నారు. ముస్తాక్ మౌలానాకు మద్దతుగా టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. మదరసాలో ఉన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మసీదు ధర్మకర్తలు బాధ్యత వహిస్తామని తెలిపారన్నారు. నిజ నిజాలు తెలుసుకొని మసలుకోవాలని, అసత్య ప్రచారాలు చేయరాదని తెలిపారు. ఎవరైనా వక్ఫ్ బోర్డు ఆస్తులపై కన్నేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకున్న ముస్తాక్కు అండగా టీడీపీ నాయకులు ఉండడం ముస్లిం ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, మున్సిపల్ ముస్లిం కౌన్సిలర్స్, వైసీపీ నాయకులు గన్ని కరీం మరియు వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇహ్రా స్కూల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 2179కి ఏమాత్రము సంబంధం లేదు. 2183 సర్వే నెంబర్లో లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ లైసెన్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టి రన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళకు లీజ్ ఇవ్వలేదో, వీళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత, ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి తెలిపినారు. అప్పటి వాళ్ళు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి, ఈ స్కూల్ లైసెన్స్ లేదు, తప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినారు కాబట్టి ఈ స్కూల్ను మూసేస్తున్నామని చెప్పేసి ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేసేసి, ఆ టైంలో ఉన్నటువంటి తహారా సుల్తాన మేడం అనుకుంటారో వాళ్ళు వచ్చేసి సీజ్ చేయడం జరిగింది. స్కూల్ను సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సీజ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈరోజు మెయింటైన్ చేసినటువంటి ముస్తాక్ మౌలానా గారికి ఆ స్థలంలో ఎలాంటి ప్రణయము లేదు. సీజ్ అయిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోవడము న్యాయబద్ధము, ధర్మబద్ధము. అయినా అతను అక్కడి నుంచి పోదు. సెంటిమెంట్గా మసీదు ఉంది, ఇది ఉంది. అతని ప్రధాన ఉద్దేశము ఆ స్థలాన్ని ఏదో రకంగా తను ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో అక్కడే ఉండడం జరిగింది. కోర్టుకు పోయినారు. నంద్యాల లోకల్ కోర్టు ఏం చేసింది అంటే, నీవు డిఫాల్టర్వు, రాంగ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినావు కాబట్టి నీవు ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి, అరియర్స్ కట్టేసి ఖాళీ చేసి పొమ్మని చెప్పింది. దాని మీద ఏం చేశాడు, అంత ఖాళీ చేసిపోవడానికి ఇది అన్యాయము, నేను ఖాళీ చేయలేను, నేను అరియర్స్ కూడా కట్టలేను, నేను కడతా అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఎప్పుడైతే నువ్వు డిఫాల్టరు కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా వీలుండదు, డిఫాల్టర్ కాబట్టి ముందు ఆ పేమెంట్ కట్టేసిన తర్వాత నీకు ఇప్పటి నుంచి ఒక 6 వారాలు టైం ఇస్తూ ఉన్నాము, 6 వారాల లోపల మీరు రిమైనింగ్ టోటల్ పేమెంట్ కట్టేసి మీరు ఏదన్నా ఉంటే అప్లై చేయండి అని చెప్పి, కోర్టును అన్యాయం చేస్తూ మోసం చేస్తూ నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఒత్తిడి పెడతా ఉంటే, ఏమాత్రం మేము ఇన్వాల్వ్ లేకుండా సైలెంట్గా ఉంటే, దీనిని ముస్లింస్లో ఒక సపరేట్ భావం ఏర్పడడాని కోసము, ముస్లింస్ను రెండుగా విడగొట్టి నీ లబ్ధి పొందడం కోసం, నీ స్వార్థాని కోసం అని చెప్పేసి, నంద్యాలను రెండుగా విభజించడం కోసం అని చెప్పేసి నువ్వు రాజకీయ దురుద్దేశంతో ఈరోజు చిన్న మదరసా పిల్లలకు న్యాయం లేదు, ఆ అన్నం బయటికి తీసినారు, అది తీసినారు అంటారు. క్లియర్గా ఈరోజు ఈ ముతవల్లీలే, ఈ ధర్మకర్తలే, ఈ మసీదు సంబంధించిన చౌక్ మసీదు వల్లే క్లియర్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినాం, మేము కూడా ఖురాన్ చదువుతూ ఉన్నాము, మేము కూడా నమాజ్కు పోతూ ఉన్నాము, మేము కూడా మద్రసాలు నడుపుతూ ఉన్నాము, అక్కడ ఉండే ఏ ఒక్క చిన్న అబ్బాయి కూడా మేము ఇబ్బంది పెట్టము, మేము మద్రసా కంటిన్యూ చేస్తాము, అన్ని రకాలుగా చేస్తాము అని నువ్వు 2008 నుంచి కొట్లాడుకుంటా ఉన్నావు. డాక్యుమెంట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అన్ని రకాలుగా ఇస్తా ఉన్నావు. ఏదో నువ్వు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా, అంజాద్ బాషా గారు ఇచ్చేస్తారు, ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్ చేయలేదా, ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్ చేయలేదా అంటారు. టీజీ వెంకటేష్ గారు చూడండి, కడపలో ఈ సర్వే నెంబర్, నీవు చేసింది తప్పు, క్లియర్గా నువ్వు నీది మాట్లాడు. దొంగ లీజు 10 ఇయర్స్ ఇది తీసుకుంటేవి, రాంగ్ డిఫాల్టర్ అయితేవి, డబ్బులు కట్టకపోతేవి,
కోర్టు ఖాళీ చేయమంటే ఖాళీ చేయకపోతేవి, గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత 30 సంవత్సరాలకు రాంగ్ రకంగా ప్రొసీడింగ్స్ తీసుకుంటేవి, ఇన్ని రకాలుగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నువ్వు, మాకేం సంబంధం దాంట్లో? ఇన్ని తప్పులు చేసుకుంటా ఈరోజు మేం చేసామని మాట్లాడతారు? అర్థం ఉండాలండి కొద్దిగా. దయచేసి నేను వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా విషయం తెలుసుకోండి. మీకు తెలియదనే నేను అనుకుంటా ఉన్నాను, దయచేసి విషయం తెలుసుకోండి. తప్పును ఎప్పుడు తప్పని చెప్పండి, తప్పును ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు. చెప్పారు ఇంకొక విషయం, బొగ్గోడు ప్రాపర్టీస్ కాపాడండి అని. ఎస్, మేము కాపాడడానికి రెడీగా ఉన్నాము, దృఢ నిశ్చయంతో ఉన్నాము. బొగ్గోడు ప్రాపర్టీస్ మేము కాపాడతాము. ఇంతకుముందే మా కరీంబలి గారు చెప్పారు, బొగ్గోడు ప్రాపర్టీ సాయంత్రం ప్రాపర్టీ ఎవరు కష్టపడ్డారండి, ఎవరు చేశారు? నంద్యాల ప్రజలకందరికీ తెలుసు ఎవరు చేశారని. ఈరోజు రైతు నగర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఎప్పటి నుంచి అండి ఇది అన్యాక్రాంతం అవుతూ ఉండేది? మీ గవర్నమెంట్ ఏం చేసిందండి? మేము చేశాం. ఈరోజు ఇప్పుడే చైర్మన్ మేడం చెప్పారు, కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మేము చేస్తాం, అన్ని ప్రాపర్టీస్ ఖాళీలకు కాంపౌండ్ వేస్తాం. ఎంత దూరమైనా కష్టపడి మేము వగ్బోర్డు ప్రాపర్టీస్ కాపాడడానికి కృత నిశ్చయంతో ఉన్నాం. ఇటువంటి రాంగ్ వాళ్లకు ఎవరే కానీ సపోర్ట్ చేయవద్దు. నేను మీ ద్వారా చేసుకుంటా ఉన్నాను, దీనికి ఎలాంటి సంబంధము లేదు. వైసీపీకి ఎటువంటి సంబంధము దీనికి లేదు. మేము ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఈరోజు ఇది అన్యాయమైంది కాబట్టి ఈరోజు వచ్చి చెప్తా ఉన్నారు. ఇంత అన్యాయమైన దానికి మీరు సపోర్ట్ చేయడం ఏందండి? నాకు అర్థం కాలేదు. మీరు క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నారు, వాళ్ళ ఉద్దేశం అంతా ఏమి అంటే రాజకీయ లబ్ధి పొందడం కోసము. కొంతమంది తెలుగుదేశం వాళ్ళను నాకు సపోర్ట్ ఇస్తే నా ప్రాపర్టీ సేఫ్ అవుతుంది, నేను న్యాయంగా ఉంటానని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ ఆయన సపోర్ట్ చేసి ఎవరికైనా కానీ నేను క్లియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, నిజాన్ని నిజాలు తెలుసుకోండి, న్యాయానికి సపోర్ట్ చేయండి.